హాయ్ అండి, వెల్కమ్ టు హార్టిస్ కిచెన్. నేను మీ హైమ. ఈరోజు దొండకాయ మసాలా కూర సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది చపాతీ, రోటీ, పుల్కా దేనిలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. దానికోసం 1/2 కేజీ దొండకాయలు తీసుకోవాలి. వీటిని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత 4 షేప్స్ వచ్చే విధంగా, అంటే వీడియోలో చూస్తున్నారు కదా ఈ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ దొండకాయలను అందులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. దొండకాయలు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి దానికోసం మనం ఇందులో పల్లీ పొడి వేసుకోవాలి. అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించిన పల్లీలు ఒక గుప్పెడు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. దొండకాయలు మనకి డీప్ ఫ్రై లాగా వేగన అవసరం లేదండి. 70% ఫ్రై అయితే సరిపోతుంది. ఆల్మోస్ట్ మనకు దొండకాయలు అయితే వేగిపోయినాయి కాబట్టి ఇప్పుడు వీటన్నిటిని కూడా తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం చెక్క, 4 లవంగాలు వేసుకోవాలి. వీటితో పాటు కొంచెం షాజీరా, 2 యాలకులు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. 3 ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. ఇవాళ రేపు అందరి ఇంటిలో చాపలు ఉంటాయి కాబట్టి ఇలా సన్నగా చాప్ చేసుకుని వేసుకుంటే ఈ కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఈ ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి పచ్చివాసన పోయిన తర్వాత దీని మీద మూత పెట్టి లో ఫ్లేమ్లో ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోతాయి. ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు 2-3 నిమిషాల పాటు బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 4 పెద్ద సైజు టమాటాలు ప్యూరీలాగా చేసి వేస్తున్నానండి. మీకు ఇష్టమైతే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. టమాటా ముక్కలు ఎంత చిన్నవిగా కట్ చేసినా కానీ మనకు ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి. ఇలా ప్యూరీలాగా వేసుకున్నామంటే చాలా త్వరగా కర్రీ అనేది అయిపోతుంది. ఇలా ప్యూరీ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు 2-3 నిమిషాల పాటు మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. 1-2 నిమిషాల తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 5 నుంచి 6 నిమిషాల పాటు ఈ గ్రేవీ ఉడికేంత వరకు ఉంచుకోవాలి. ఆల్మోస్ట్ గ్రేవీ అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు గరిటతో ఒకసారి అంతా బాగా కలుపుకొని దీనిలో 300 ml నీళ్ళు అనేది వేసుకోవాలి. 1/2 కేజీ దొండకాయలకి 300 ml వాటర్ వేసుకుంటే గ్రేవీ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మీ కర్రీ క్వాంటిటీని బట్టి మీరు నీళ్ళు అనేది వేసుకోవచ్చు. ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టి ఒకసారి మనకు బబుల్స్ వస్తాయి కదా అలా వచ్చేంత వరకు 1-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పొడిని కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. ఎక్కువ ఒకేసారి వేయద్దు. పల్లీల పొడి వేసుకున్న తర్వాత గ్రేవీకి ఈ పొడి కలిసేలాగా బాగా కలుపుకోవాలండి, లేదంటే అడుగంటుకు పోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఈ గ్రేవీ కొంచెం మరగాలండి. 1 నిమిషం పాటు మరిగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న దొండకాయల్ని ఇందులో వేసేసుకోవాలి. దొండకాయలు వేసుకున్న తర్వాత దీనికి సరిపడినంత కారం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్ల కారం వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వీటన్నిటితో పాటు కసూరి మెతి కూడా వేసుకోవాలండి. ఈ కసూరి మెతి వల్ల గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా గ్రేవీలో కలిసే వరకు కలుపుకోవాలి. ఇవి కలిసాయి అని అనుకున్నప్పుడు ఇప్పుడు ఇందులో 1 స్పూను చక్కెర కూడా వేసుకోవాలి. ఇలా చక్కెర వేసుకుంటే మనకు ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా కరెక్ట్గా బ్యాలెన్స్ అయిపోతాయండి. ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి అంతా బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి సిమ్లో పెట్టి 5 నుంచి 7 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. మనకు గ్రేవీలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ కూర చూడడానికి ఉడికిపోయినట్టే ఉందండి. మనకు టైం పీరియడ్ కంటే కూడా కూర కన్సిస్టెన్సీని బట్టి మనకు రెడీ అయిందో లేదో ఈజీగా తెలిసిపోతుంది. కూరలో నుంచి ఆయిల్ సపరేట్ అయిపోతే మనకు 100% తినడానికైతే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసే ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అలాగే కొత్తిమీర ముక్కలు కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చిలో నుంచి నేను గింజలు తీసేసి ఓన్లీ పైన తొక్కు మాత్రమే వేస్తున్నానండి. అలా వేసుకుంటే మనకు కర్రీ అనేది నార్త్ ఇండియన్ ఫ్లేవర్ అయితే వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ మసాలా కూర రెడీ అయిపోతుంది. ఇది చపాతీతో, రైస్తో, పుల్కాతో దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఉట్టిగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. దొండకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ తింటారు, అంత బాగుంటుంది కర్రీ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా పక్కనున్న బెల్స్ మళ్ళీ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.